బాస్ అనే పదానికి బోర్డు కోసి పేరెట్టిందే ఆయన చూసే फ्रेंड्स डेमो वीडियो चूसर कदा सांग मीद चेयमे वन वीक टू वीक अड़कत यह वीडियो अने चाला बागैते उंटदनी दी स्टार्टिंग नेम लेकिन फोटो पेट्टुकोवच्चु सिंपल गा उंटदनी इला ट्राई चेसिना नच्चिते चाला हैप्पी इंकोटी वीडियो लास्ट वरकु चूडंडी नच्चिते मात्रं लाइक चेयंडी सपोर्ट उंटदी प्लीज फ्रेंड्स इकड़ते चूसुकोवच्चु अलर्ट मोशन ऐप ओपन चेसुकुन्नाम मनम ओके ना डिस्क्रिप्शन अलर्ट मोशन ऐप इच्चेशानु ओकसारी चेक चेसुकोंडी अलर्ट मोशन ऐप इच्चानंटे टेलीग्राम लिंक इच्चानु अक्कडिकि वेल्लि ट्राई चेयोच्चु मीरु ओकेना ఎందుకంటే మీకు తెలుసు కదా డైరెక్ట్గా అలర్ట్ మోషన్ యాప్ అయితే మనం ఇవ్వలేము కాబట్టి టెలిగ్రామ్లో ఉంది టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి మనకు మంచి అప్డేట్ వస్తుంది అక్కడ స్టేటస్ కావాలంటే అక్కడ నుంచి యూస్ చేసుకోవచ్చు ఫొటోస్ కానీ చాలా మంచి మంచి ఫీచర్ అయితే ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను కాబట్టి దాన్ని ఓపెన్ చేద్దాం మనం ఓకేనా ఒక్క నిమిషం ఓకేనా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అయితే ఒక ఫాంట్ అయితే కనిపిస్తుంది అంటే ఒక లిరిక్స్ అయితే ఉంది చాలామందికి ఏమో స్టార్టింగ్లో అనేది మనకు ఇది పెట్టాల్సిన నచ్చదు అంటే స్టార్టింగ్లో లిరికల్ కొన్నిసార్లు పెట్టడం నచ్చదు కాబట్టి ఈ లిరిక్స్ పెట్టాను మీకు ఇష్టం ఉంటే లిరిక్స్ కూడా ట్రై చేయొచ్చు ఇష్టం లేకపోతే మీరైతే నార్మల్గా ఫోటో నేనైతే ఫోటోదే చూపించాను మీకు కాబట్టి ఫోటో అయినా ట్రై చేయొచ్చు మీకు ఎలా నచ్చితే అలా అయితే ట్రై చేయొచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేనైతే స్టార్టింగ్ నుంచే ఫొటోస్ యాడ్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి స్టార్టింగ్ నుంచే ఫొటోస్ పెడతాను మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ట్రై చేయండి నేను యూస్ చేసిన ఫొటోస్ మీ దగ్గర ఉండొచ్చు అనుకుంటా ఎందుకంటే చాలాసార్లు ఇచ్చాను నేను ఓకే ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ అయితే పెడతాను ఒక నిమిషం మీరు ఎవరైనా బాయ్స్ ఫొటోస్ అయినా పెట్టవచ్చు ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూసేటప్పుడు ఈరోజు నాకు మ్యాక్సిమం చాలా వీడియోస్ అయితే అవే వచ్చాయి కాబట్టి ఓకే మీరైతే ఇక్కడ చూడండి ఫొటోస్ అయితే నేనైతే యాడ్ చేస్తున్నాను ఫస్ట్ ఒక ఫోటో యాడ్ చేస్తాను ఒక మంచి ఫోటో యాడ్ చేద్దాం ఈ ఫోటో ఓకేనా ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను ఓకే ఈ ఫోటోని బీట్ మార్క్ ఎంత అయితే ఉందో అంతవరకు యాడ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి నేనైతే కంటిన్యూ అయితే ఫొటోస్ అయితే పెడతాను చూడండి మీకు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే కంపల్సరీ అయితే యూస్ చేయండి చాలా తక్కువ ఫొటోసే యూస్ అవుతుంది మీరు మరీ ఎక్కువ అని అనుకోవద్దు తక్కువ ఫొటోసే నార్మల్గా అయిపోతుంది కాబట్టి మీరైతే నార్మల్గా అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు ఓకేనా ఎవరైనా ఫొటోస్ అయితే పెట్టుకొని ట్రై చేయొచ్చు ఓకేనా నేనైతే ఫొటోస్ అయితే పెడుతున్నాను ఓకే ఎన్ని ఫొటోస్ అయితే నేను చెప్తాను ఫొటోస్ ఎన్ని యాడ్ చేశాను అనేది ఓకే షార్ట్కట్గా యాడ్ చేస్తా కొంచెం ఫాస్ట్గానే ఓకే మధ్యలో అయితే ఒక లాంగ్ ఫోటో అయితే వస్తుంది అది కూడా యాడ్ చేసుకోండి ఓకే నేను యాడ్ చేసి కట్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఫొటోస్ అయితే మనం క్లియర్గా అయితే యాడ్ చేసుకున్నాము ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఒకవేళ మీకు ఫోటో స్టార్టింగ్లో నచ్చకపోతే ఇది బీట్ మార్క్ అంటే లిరిక్స్ పెట్టుకోండి చిన్న లిరిక్స్ అది ఓకే మ్యాక్సిమం ఫోటో లేకపోతే ఒకటి చెయ్యండి నేమ్ పెట్టుకోండి నేమ్తోటి ఇంకా సూపర్గా ఉంటుంది ఓకేనా ట్రై చేయండి అలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వద్దాం సెక్యూరిటీ టీషర్ట్లో మాకైతే ఒకటి ఇచ్చాను ఒకవేళ మీరు నేమ్ పెట్టినా కూడా సేమ్ పెట్టాలి ఇదే ఎఫెక్ట్ పెట్టాలి ఫోటో పెట్టినా కూడా ఇదే ఎఫెక్ట్ పెట్టాలి దీని ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు మనకు ఏదైతే మనకు ఈ ఫోటో ఉందో స్టార్టింగ్ ఫోటో దాన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి పేస్ట్ చేయండి నైస్ కదా బాగుంది ఓకే మళ్ళీ బ్యాక్ వచ్చి సేకే పెట్ట ఓపెన్ చేద్దాం ఓకే మళ్ళీ టూ ఫొటోస్ ఉన్నాయి ఈ టూ ఫొటోస్లో మనం ఈ ఫోటోని సెలెక్ట్ చేద్దాం ఈ ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు దీనికైతే కీ అయితే పెట్టాను చూస్తున్నారు కదా కీ అయితే ఉంది కాబట్టి పైన ప్లస్ సెకండ్ కాపీ లేర్ చేసుకోండి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటోని వదిలేసి ఇక్కడ మనకు సెకండ్ ఫోటో దగ్గర వచ్చి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి పేస్ట్ చేయండి ఓకే మళ్ళీ త్రీ ఫొటోస్కి వదిలేసేయండి గుర్తుపెట్టుకోండి త్రీ ఫొటోస్కి వదిలేసి పేస్ట్ చేయండి మళ్ళీ త్రీ ఫొటోస్ వదిలేసి ఇక్కడ మనకైతే మళ్ళీ ఇక్కడ చూడండి మనకు మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి
ఇంకోటి 10 సెకండ్ 9 మిల్లీసెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంటుంది. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను, దాన్ని యాడ్ చేసుకోండి. 2 సెకండ్ వీడియో ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి డార్క్లోకి వెళ్ళి మల్టిప్లై చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది అది. ఓకే, ఎంత కావాలో అంతే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మనకైతే ఇంకో ఫోటో ఉంటుంది, దాన్ని కూడా ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. మళ్ళీ 3 ఫోటోస్ వదిలేసేయండి. ఓకే, మళ్ళీ బ్యాక్ వద్దాం. సేక్ ఎఫెక్ట్ మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ఫోటో ఉంది. ఓకేనా, ఈ ఫోటోకి మనకు ఫ్లిప్లీ రానిమేషన్ ఉంటుంది, దాన్ని కాపీ చేద్దాం. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఒకటే చేయండి. ఇప్పుడు మీకు ఇంతకుముందు 3 ఫోటోస్ చెప్పాను కదా, ఆ 3 ఫోటోస్కి ఇక్కడ నుంచి పేస్ట్ చేయండి. అంతే ఉంటుంది, పెద్దగా చేంజ్ చేసేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నేమ్ యాడ్ చేసుకోవాలంటే, నేను నేమ్ యాడ్ మీద చాలా వీడియోస్ చేశాను ఇక్కడ చేసుకొని అలర్ట్ మోషన్లో ఇలా చేసుకోవాలనేది, లేకపోతే నేను గ్రూప్ ఇచ్చాను, గ్రూప్ ఇస్తాను ఇక్కడ కింద, ఆ గ్రూప్ ఎడిట్ చేసి మీరు క్యాప్కట్లో అయితే ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో పైన షేర్ ఐకాన్లోకి వెళ్ళి బెస్ట్ కాల్తో సేవ్ చేసుకోండి. జై హింద్.